హాయ్ హలో, వెల్కమ్ టు లియో సినీ వ్యూ. పాటల ప్రపంచంలో ఆనంద భైరవి రాగం గుండె చప్పుణ్ణి కోల్పోయింది. ఆ రాగ మాధుర్యం, ఆ స్వరాల లాలిత్యం ఇక వినిపించదు, కనిపించదు. ఒకట రెండ 6500 పైచులకు పాటలు జనం బాటలోకి పయనించాయి. కరోనా కర్కసత్వం ఆనంద్ పైన చూపించింది. గాన గంధర్వుడు బాలుకు తోడుగా జి ఆనంద్ అనే నీడను తీసుకువెళ్ళిపోయింది. ఆనంద్ స్థాపించిన స్వర మాధురి సంస్థతో ప్రపంచమంతటా పాటలు వినిపించేలా చేసిన ఆనంద్ ఇక కనిపించని తీరాలకు చేరిపోయారు. ఆనంద్ పుట్టి పెరిగింది శ్రీకాకుళం జిల్లాలోని తులగం గ్రామం. 1944 ఫిబ్రవరి 16 ఆయన జన్మించారు. ఆయనలోని సంగీత కళకు తండ్రి నుంచే పునాది పడిందని చెప్పాలి. ఆయన తండ్రి రంగస్థలం మీద అనేక నాటకాలు ప్రదర్శించారు. ఆనంద్ సంగీత ప్రయాణం తండ్రి వద్దనే ప్రారంభమైంది. తండ్రి ప్రదర్శించిన అనేక నాటకాల్లో ఆనంద్ కూడా చేరిపోయారు. తండ్రి రాముడి పాత్ర పోషిస్తే ఆనంద్తో పాటు అతని సోదరుడు కలిసి లవకుశులుగా నటించారు. నటుడిగా అనేక బహుమతుల్ని ఆనంద్ చిన్నతనంలోనే అందుకున్నారు. ఊళ్ళో పండగొచ్చినా పబ్బమొచ్చినా ఆనంద్ పాట వినిపించేది. సంగీత విభావరికి చిన్నప్పుడే బీజం వేశారు ఆనంద్. అలాంటి ఓ సంగీత పోటీలకు న్యాయమూర్తులుగా వ్యవహరించిన ప్రముఖ సంగీత దర్శకుడు కెవి మహదేవన్, గాయకుడు బాలు ప్రశంసలు ఆనంద్కు దక్కటమే కాక ఆ పోటీల్లో విజేతను చేశాయి. తన సినిమాలో పాడే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చిన కెవి మహదేవన్ మాట నిలుపుకున్నారు. ఆనంద్ పాట అందలమెక్కింది. మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రాలకు గలమందించిన ఘనత కూడా ఆనంద్కే దక్కింది. ఆనంద్ సంగీత విభావరిలో పాల్గొన్న సమయంలో చెన్నైలో ఉండాల్సొచ్చింది. అప్పటి గాయని లీలారాణి ఇంట్లోనే బస చేశారు. ఆ తర్వాత మేడిశెట్టి అప్పారావు శరత్ బాబులతో కలిసి రూంలో ఉన్నారు. నటుడు చంద్రమోహన్ ఇంట్లో ఓ ఫంక్షన్లో పాటలు పాడే అవకాశం వచ్చింది ఆనంద్కు. అతని పాట విన్న నవతా కృష్ణంరాజు సంగీత దర్శకుడు జీకే వెంకటేష్ కు పరిచయం చేశారు. నీకు పాట ఇస్తానంటూ వెంకటేష్ హామీ ఇచ్చారు. ఇచ్చినట్టుగానే దాన్ని నిలుపుకున్నారు. అదే ఒక వేణువు వినిపించను అనురాగ గీతిక పాట. అమెరికా అమ్మాయి చిత్రంలోని ఈ పాటను మైలవరపు గోపి రాశారు. అలా నవత ఆర్ట్స్ లో అతనికి పాట పాడే అవకాశం దక్కింది. తొలి పాటతోనే మనసులో కొల్లగొట్టేశారు ఆనంద్. పండంటి కాపురం, ఆమె కథ, కల్పన, దానవీర సూరకర్ణ, చక్రధారి, బంగారక్క, మన ఊరి పాండవులు, ప్రాణం ఖరీదు, తాయారమ్మ బంగారయ్య, గాంధీనగర్ 2వ వీధి తదితర చిత్రాల్లో ఎన్నో పాటలు పాడారు. స్వాతంత్రానికి ఊపిరిపోయండి, రంగవల్లి చిత్రాలకు సంగీతం సమకూర్చారు. దిక్కులు చూడకు రామయ్య, పక్కనే ఉన్నది సీతమ్మ, విటలా విటలా పాండురంగ విటల, దూరాన దూరాన తారాదీపం, ఇలా ఆయన గలం పలికిన పాటలెన్నో జనావళిలో కోటలు కట్టాయి. స్వర మాధురి సంస్థను స్థాపించి ఎందరో కొత్త వారికి అవకాశాలు కల్పించారు. షిరిడి సాయిబాబా, తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం, గాంధర్వ మాలతీయం వంటి సీరియల్స్ కి ఆయనే సంగీతం అందించారు. భక్తి పాటల ఆల్బమ్స్ కూడా రూపొందించారు. ఇది ఈనాటి లియో సినీ వ్యూ. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.